బ్రో 2002లో సినిమా రిలీజ్ అయింది నువ్వే నువ్వే అక్టోబర్ 7th ఆ రోజునికి నాకు ఉన్నాయి 2 ఇయర్సే సచ్ ఏ లాంగ్ బ్యాక్ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చింది థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు అప్పుడు ఎప్పుడో టీవీలలో చూసి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా టీవీలో యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వే నువ్వే అని చూశాను చాలా అంటే చాలా బాగుంది త్రివిక్రమ్ గారు అప్పట్లోనే చాలా మ్యాజిక్ డైరెక్షన్ చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా దానికి మించి మెజిషియన్గా డైరెక్షన్ చేస్తున్నారు స్క్రీన్ ప్లే మీద కాబట్టి చాలా అవసరం ఉంది మూవీ అయితే అప్పటికి నచ్చితే ఇప్పటికి నచ్చితే అండ్ ప్లస్ ఆంధ్ర అండ్ తెలంగాణలో 7 డేస్ గురించి మళ్ళీ స్పెషల్ త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్గా ఒక ఆడియన్స్కి హ్యాపీనెస్ గురించి చేశారు బర్త్డే ట్రీట్గా కాబట్టి త్రివిక్రమ్ గారు మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద లే ఇలాంటి మీ ఒక ప్రతి ఒక్క బర్త్డేకి ఇలాంటి మంచి మంచి మూవీస్ మీ హిట్స్ అయిన మూవీస్ మళ్ళీ మేము థియేటర్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ప్రీవియస్ మేము 2000లో పుట్టక ముందు కాబట్టి మళ్ళీ ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకోసారి థియేటర్లో ఇస్తారని హ్యాపీగా ఫీల్ అవుతూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్రో నువ్వే నువ్వే బ్రో చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసిన ప్రకాశ్ గారి యాక్టింగ్ మళ్ళీ తరుణ్ అన్న యాక్టింగ్ హీరోయిన్ గారి యాక్టింగ్ సునీల్ గారి కామెడీ మాత్రం మస్తు చాలా రోజుల తర్వాత పాత సినిమా చూసి నవ్వకుండా మస్తు హ్యాపీగా అనిపించింది నవ్వుతూనే ఉన్నాం నాన్ స్టాప్ పాత పంచులు అవి మూవీని నవ్వుతూనే ఉన్నావు అన్న మస్తు ఉందన్న మూవీ తరుణ్ తెలిసిగా ఎట్లుండో ఆ యాక్టింగ్ అప్పుడు చాలా మళ్ళీ రిఫ్లెక్స్ అయింది నచ్చిందన్న అప్పుడు నేను పుట్టిన తెలియదు కానీ 20 ఇయర్స్ తర్వాత చూసినా నా మస్తుందని నాకు ఫీల్ కూడా అంటే చాలా తర్వాత థియేటర్కి మంచి కళ వచ్చింది మంచిగా నవ్వుకున్నాను ఆ సినిమా థియేటర్ మొత్తం ఎంజాయ్ అన్న మంచి ఎంజాయ్ చేసినాం చాలాసార్లు చూసాం నేను పుట్టినప్పుడే సినిమా రిలీజ్ అయింది యాక్చువల్గా చాలా ఆనందంగా ఉంది చాలా బాగుంది మూవీ ఇంకా 4-5 టైమ్స్ చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు చాలా బాగుంది చాలా నచ్చింది ఎక్కువ ఫాదర్ ఎమోషనలే ఎక్కువ ఫాదర్ ఎమోషనలే ఉంది లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా చాలా బాగుంది చాలా నచ్చింది ఉదయ్ కిరణ్ ఎవరు తరుణ్ అప్పుడు తరుణ్కి ఇప్పుడు తరుణ్కి చాలా డిఫరెన్స్ ఉంది సో చాలా బాగా యాక్ట్ చేస్తారు తరుణ్ గారు చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఏ అడగండి క్వశ్చన్స్ తరుణ్ అసలు లవ్ ఎందుకు ఆల్రెడీ లవర్ ఉండగా నువ్వేనా వేసినమా బాయ్యా త్రివిక్రమ్ గారు ఫస్ట్ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది అది అసలు నువ్వే నువ్వే అనే సినిమా ఎన్నిసార్లు చూసినా కానీ చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది బాయ్ మంచి లవ్ స్టోరీ ఆ ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానీ తరుణ్ గారి యాక్టింగ్ కానీ శ్రేయ గారు ఈ ముగ్గురు అసలు ఒక విష్ణు విశ్వర బ్రహ్మ ఎట్లా ఎట్లను మళ్ళా మన త్రివిక్రమ్ గారు ఈ నలుగురు నాలుగు పిల్లర్ లాగా సినిమాకు ఎన్ని ఇంకా 2-3 తరాలు వచ్చినా కానీ చూడాల్సిన సినిమా కొన్ని సినిమాలు ఉన్నాయి ఒక కొన్ని రోజులు కాగానే బోర్ కొడుతుంది ఈ సినిమా కానీ ఎన్నిసార్లు చూసినా కానీ లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ భయ్యా బా మంచి ఎట్లా అంటే మామూలు కాదు అది సాంగ్స్ లవ్ స్టోరీ సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇది ఆంధ్ర తెలంగాణలో కలిపేసి దాదాపు అన్ని థియేటర్లలో రిలీజ్ అయింది సినిమా నువ్వే మళ్ళీ రిపీట్ అయింది దాదాపు ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు దాకా ఆడే అవకాశం ఉంది అయినా కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ అయినా కానీ థియేటర్లో ఫుల్ అసలు ఒక్క సీటు కూడా ఖాళీ లేదు భయ్యా నిజం పొద్దుగాల రిలీజ్ అయింది కదా సినిమా ఒక్క సినిమా ఎన్నిసార్లు ఇప్పుడు ఇప్పటికి కూడా కొత్త సినిమాలకే సీట్లు ఫుల్ కావట్లేదు కానీ ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ అయిన సినిమా కూడా సీట్లు ఫుల్ అయినా అంటే మనం ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ సినిమా చేసిన టీం అందరికీ శుభాకాంక్షలు ఐ లవ్ యూ సార్ త్రివిక్రమ్ గారు ఇట్లాంటి సినిమాలు మరిన్ని రావాలని మీ ఫ్యాన్స్గా మేము కోరుకుంటున్నాం ఏమైంది నీ మాయలో పడింది నిజమా కదా తెలిసేదేలా మన ఇద్దరికి మొదలై అలా ఉందన్న 20 కాదు 60 సంవత్సరాలు అయినా కానీ ఇలాగే ఉంటుంది ఈ పాట ఇలాగే ఉంటుంది ఈ సినిమా ఏం సినిమా ఇదే సినిమా అనమాట మామూలుగా లేదు నా మనసుకేమైంది పడింది నిజమా కదా తెలిసేదిలా అలా ఉందన్నమాట జనరల్గా ఒక జెన్యున్ లాఫ్ ఒక జెన్యున్ ఆర్టిఫిషియల్గా నవ్వే రోజులు చాలా ఉన్నాయి
కానీ జెన్యున్గా నవ్వే రోజులు చాలా తక్కువ రోజులు చూసామన్నమాట. జెన్యున్గా నవ్వారు అనమాట. ఎలా అంటే పెళ్లికి అక్షంతలు వేస్తారు చూడండి, అలాగా ఒక చిన్న జోక్ వస్తే మామూలుగా నవ్వరాలేదు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్గా చూసారండి సినిమా, చాలా అంటే చాలా బాగుంది. మీకే కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చిన సినిమా. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాకి ఇదే రేటింగ్ ఉందంటే, ఇదే రేజ్ ఉందంటే ఏమనుకుంటున్నారు మీరు? దీంట్లో కామెడీ బాగుంది, దీంట్లో కామెడీ బాగుంది ప్రతిది. నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు చూసా బేసిక్గా సినిమా. అప్పుడు ఓడియన్ థియేటర్ ఫ్యామిలీ అంతా కలిసి సెకండ్ షోకి వెళ్ళాం. సూపర్ స్లీప్ వేసే థియేటర్లో. బట్ ఆ రోజు ఆ ఏజ్లో వాల్యూ తెలియదు కదా సినిమాది. చాలా డెప్త్ కానీ ఆ క్యారెక్టర్స్లో ఉండే స్ట్రాంగ్నెస్ కానీ అదిరిపోయిన సినిమా. మళ్ళీ వింటేజ్ త్రీక్రమ్ త్వరగా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదే కాదు మనందరికీ అయ్యో ఒక రోజు వేస్తారేమో అనుకుంటున్నారేమో, కాదు ఇది వారం మొత్తం వేస్తారనమాట. ఈ సినిమాని ఎవరైనా మిస్ అవుతారో, ఎప్పుడైనా టీవీలో వచ్చినా కానీ బాహుబలి వర్సెస్ ఇదే సినిమా వచ్చినా కానీ ఇదే చూస్తారు. ఎందుకంటే ఎవరికైనా కొడుపు పుబ్బించే సినిమా అనమాట. సునీల్ గారికి మా తమ్ముడు తప్పుపోయాడన్న, అదే ఎక్కడ తప్పుపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు మామూలుగా లేదనమాట. ప్రతిదీ కూడా త్రివిక్రమ్ గారు, మీ రైటింగ్, మీ వాయిస్, మీ నాయిస్, అబ్బో ప్రకాష్ రాజ్ గారి గురించి అరా నా ఇంటికొచ్చి కోటి రూపాయలు పట్టుకెళ్ళు నాని మూడార్కిని ఏంట్రా ఇది నాని మూడార్కిని అదే నాకు మండేది నాని మూడార్కిని స్వప్న సంక్రాంతి ముగ్గైతే దాంట్లో గొప్పమ్మంట్రా నేను చంపేస్తా నిన్ను అలా ఉందనమాట. నా మనసుకేమైంది నిజంగా మనోడు చెప్పినట్లు నువ్వే నువ్వే సినిమా ఒక్క రోజు కాదు, 1 వీక్ మొత్తం కంటిన్యూస్ గా ఏపీ తెలంగాణలో మొత్తం ఆడుతుంది. నిజంగా సినిమా వచ్చి 20 సంవత్సరాలైనా కూడా ఇంకా యూత్ఫుల్, అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా నచ్చిన సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా చాలా కనెక్ట్ అయింది. ఎంత కనెక్ట్ అయిందంటే త్రివిక్రమ్ అనే నేమ్తో చాలామంది నేమ్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఈ సినిమా తరుణ్ గారికి ఎంత మంచి పేరు తెచ్చిందో, సో ఈ షోస్ తర్వాత తరుణ్ గారు కూడా కమ్బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ట్రోల్స్ వస్తున్నాయి. అది ఖచ్చితంగా తరుణ్ అన్న మళ్ళీ మీరు ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీస్ చేయాలి, ఖచ్చితంగా మీరు కమ్బ్యాక్ రావాలి. నిజంగా శ్రీయ గారిని చూస్తుంటే 20 సంవత్సరాలైనా కూడా ఇంకా అంతే క్యూట్గా ఉంది. సో నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి ఏపీ తెలంగాణలో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి 4K మూవీస్ విజువల్స్లో. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఆల్. నువ్వే నువ్వే మా తమ్ముడని వచ్చి ఇక్కడ తప్పిపోయాడన్న లాస్ట్ వీక్, ఇప్పుడు ఇంకా రాలేదు. ఈ సినిమాకైనా సరే వస్తాడేమని చూశాను. 20 సంవత్సరాలు అవుతుందంటే వచ్చే సినిమా, ఎప్పుడు నేను పుట్టలేదు అప్పటికి. కానీ ఇప్పుడు కూడా లవ్ స్టోరీ ఏమన్నదన్న, నిజంగా కుర్రోళ్ళు అందరికీ చెప్తున్నాను, ప్రతి మూవీ వచ్చినా సరే మనం థియేటర్కి వచ్చి ఎగబడతాం. ఇది 20 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ మన రీమేక్ చేశారు. ఇంకా వారం ఏదో రిలీజ్ అంట మాలో లేదు. లవ్ స్టోరీస్ ప్రతి ఒక్కరికి నచ్చుద్ది, ఇది చాలా బాగున్నది. ఒక్కసారి వచ్చి చూడండి. నా మనసుకి ఏమైంది ఈ మూవీలో కల్పించింది, ఒక చాలా బాగున్నది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే అప్పుడెప్పుడో వచ్చిన సినిమా కదా, చిన్నపిల్లలు అప్పుడు చూసాం, చిన్న వెళ్తుండేది థియేటర్లో చూడలేకపోయాం మంచి సినిమానని. ఇప్పుడు చూస్తుంటే ఆ సినిమా వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ అలా రాస్తే ఎంత బాగుందని ఫీలింగ్ వస్తుంది అనమాట. టీవీలో కానీ సన్ నెక్స్ట్లో ఉండేది మొన్నటి వరకు, ఇప్పుడు అక్కడ కూడా అవైలబుల్ లేదు. బట్ ఇక్కడ చూస్తుంటే ఎక్స్పీరియన్స్ వేరే ఉందన్నమాట. అదే సినిమా ఇప్పుడు పడి ఉంటే థియేటర్ ఫుల్ అయిపోయేది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. తండ్రి కూతుర్ల మధ్య సీన్స్ కానీ అండ్ కామెడీ సీన్స్ కానీ అసలు అంత బాగా ఎలా రాసి రెండు ఫీలింగ్ వచ్చింది త్రివిక్రమ్. అంతకు మించి ఉంది, అంతకు మించి 10-20 times ఎక్కువ ఉంటుంది. టీవీలో అంత మనం డీటెయిల్ నేను చూడడం కదా, ఇక్కడైతే పెద్ద స్క్రీన్ మీద అంటే సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను చాలా చాలా అంటే చాలా. అదొక ఫీలింగ్ అనమాట, ఏదో ఒక గొప్ప సినిమా చూసి వచ్చామని ఫీలింగ్ కలిగింది. పాత సినిమా అయినా కూడా ఒక గొప్ప సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసామని ఫీలింగ్ వచ్చింది. సో హ్యాపీ. నువ్వే నువ్వే నిజంగా అంటే చాలా బాగుందన్న. మంచి కామెడీ సీన్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. సునీల్, ఎంఎస్ నారాయణ గారు, మన తరుణ్ తరుణ్ కానీ చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ అయితే నిజంగా ఆ సాంగ్స్ సీన్స్ అయితే ఎమోషనల్ అనేది ఉంది. ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ ఇప్పట్లో వచ్చి ఇంత మంచిగా లవ్ అనేది చెప్తుందా మీ అందరికీ టికెట్లు దొరకలేని వాళ్ళకి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా ఒకసారి సరదాగా వచ్చేసి ఒకసారి ఐఎమ్ వెరీ సారీ అన్నావా ఒకసారి అలా ఉందన్నమాట. ఐఎమ్ వెరీ సారీ రేపు వచ్చేయండి ఒక్కసారి సినిమా చూసేయండి అందరూ ఒకసారి అన్నా. ఏముందన్నా నువ్వే నువ్వే సినిమా ఆ రోజుల్లో రిలీజ్ అయింది, ఈ రోజుల్లో కూడా ఇంకా హిట్ కొడుతుంది.
ఏపీ తెలంగాణ ఆంధ్రాలో వన్ వీక్ నడుస్తుంది ఈ సినిమా. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇలాంటి మూమెంట్లు మళ్ళీ లైఫ్లో రావన్నమాట. ఒక స్వీట్ మూవీ, 20 కాదు 60 సంవత్సరాలు అయినా ఇలాగే ఉంటది. ఎవరి గ్రీన్ అనమాట. నువ్వే నువ్వే నా మనసు తేమైంది, నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా. అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి ఎక్కడితో ఎక్కడి దాకా వెళ్తాడు అనమాట. సినిమా చాలా బాగుంది, వన్ వీక్ ఆడడం కాదు, వీలుంటే ఇంకా టైం పెంచండి, ఒక 1 మంత్ అలా ఆడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా మంది ఈ సినిమా మిస్ అయ్యారు ఆ రోజుల్లో. థియేటర్లో చూడాలంటే ఒక అదృష్టం అనుకోవాలి. తరుణన్న సినిమా చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్, అలాగే అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయాడు ఆ రోజుల్లో. ఎక్కడిది మామూలుగా ఉండదు అన్నమాట మూతలు. కానీ తరుణన్న చిన్న డిసప్పాయింట్ అవుతున్నా, ఎందుకన్నా సినిమాలు చేయన్న నీకు చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు, అలాగే చాలా మంది అమ్మాయిలు గుండెలు దోచేశారనమాట. తరుణన్న దయచేసి సినిమాలు మాత్రం చేయండి, ఇంకా మంచి సినిమాలు రావాలి. ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సినిమా చూసినాక ఒక మంచి సినిమాతో మా ముందుకు వస్తామని నాకు చాలా నమ్మకం ఉందన్న. దయచేసి ఒక మంచి సినిమాతో మా ముందుకు రండి. సినిమా బాగుంది, చాలా బాగుంది. టీవీలో చూసాగానే ఇప్పుడు బాగానే ఉంది, చాలా బాగుంది. అసలు బోర్ కొట్టలేదు సినిమా చూసిన చెప్పి కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. అదేలే మేము ఇంతవరకు కురలప్పుడు అప్పుడు చూసాం, ఇప్పుడు కూడా ఇంకా చాలా ఇదిగా ఉంది, చాలా బాగుంది మూమెంట్, చాలా బాగుంది. ఆ డిఫరెన్స్ అంటే ఒక్కొక్క సినిమా చూస్తుంటే బోర్ కొడుతుంటుంది మధ్యలో, ఇది అలా లేదు, చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగుంది, మంచి యాక్టివ్గా ఉంది. ఇంకా చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. నువ్వే నువ్వే ఓల్డ్ మూవీ, అసలు ఇప్పుడు చూడటం కాదు, డైలీ ఆల్మోస్ట్ నేను ఓల్డ్ మూవీస్ చూస్తూనే ఉంటాను యూట్యూబ్లో. టీవీ లేకపోయినా అంత బాగుంటాయి ఆ మూవీస్. ఇప్పుడున్న డైరెక్షన్స్ అంత దానంత అసలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. అట్లాంటి మూవీస్ ఇప్పుడు తీస్తే బాగుంటుంది నా ఫీలింగ్. నా ఫీలింగ్ అయితే చాలామంది ఓల్డ్ మూవీస్ని ఇష్టపడతారు ఇప్పుడున్న మూవీస్ కంటే. అండ్ సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి అంటే, ఇప్పుడున్న సాంగ్స్ కూడా బాగున్నాయి. ఏ మనకు అంత సింగర్ కాదమ్మా, మన వాయిస్ అంత బాగుండదు, నడుచుకొని పారిపోతారు మళ్ళీ జనాలు. అందులో ఉన్న సాంగ్స్ అన్నీ ఎమోషనల్ సాంగ్స్ కావచ్చు, మంచి రొమాంటిక్ సాంగ్ కావచ్చు, బాగున్నాయి. ఇంకా శ్రేయ యాక్టింగ్, తరుణ్ యాక్టింగ్, తరుణ్ గారు కూడా మళ్ళీ మూవీస్ చేస్తే చూడాలని ఉంది, అంత బాగా యాక్ట్ చేశారు. అసలు సునీల్ గారు ఫన్ అయితే మామూలుగా లేదు. అసలు ఈ సినిమా గురించి ఇప్పుడు చూసి చెప్పడం కదా, ఆల్రెడీ నేను చాలాసార్లు చూశాను యూట్యూబ్లో. థియేటర్లో చూసారా ఎక్స్పీరియన్స్? అప్పుడు థియేటర్లో చూడలేదు, ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ తీసుకెళ్ళి ఏమో తెలియదు, చూసుకోవాలి ఒకసారి. నాకు 21 ఇయర్స్, 20 ఇయర్స్ అంటే అప్పుడు చిన్నపిల్లని కావచ్చు. బట్ వాళ్ళు ఇప్పటికీ శ్రీ ఇప్పుడు నా ఏజ్ లాగా కనిపిస్తుంది, వాళ్ళ హీరోయిన్ ఎంతైనా కానీ. సో చాలా బాగుంది మూవీ, ఫ్యామిలీ అందరూ మళ్ళీ థియేటర్లో చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత మంచి మూవీ మళ్ళీ మిస్ అయిపోతారు థియేటర్లో చూడడం. ఫోన్లో టీవీలో చాలా చూడొచ్చు, బట్ థియేటర్కి వచ్చి అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రో ప్రతి మనిషికి కావాల్సింది నవ్వే, వచ్చింది బ్రో మళ్ళీ థియేటర్స్ కి. నువ్వే నువ్వే బ్రో, మొన్న మా కుర్రోడు ఇప్పుడు అంటే ఎల్లో వేసుకొచ్చాడు కానీ మొన్న మా కుర్రోడు వేసుకొచ్చింది మెరూన్. ఏం చేశాడు బాబు తరుణ? బ్రో నన్ను పుట్టిన వెంటనే చూసింది ఆయా. బ్రో ఇప్పటికీ కూడా సినిమా చూస్తుంటే గట్టిగా ఉంది శ్రీయ. బ్రో ఆడవాళ్ళు చేతికి వేసుకుంటాడు గాజు నిద్రలో పోతున్న జాబిల్ని నడిగా, ఆ చల్ల గాడి నడిగా, ఆ చంద మామ నడిగా, వాళ్ళు జాడయ్యేమని ఎంత పడి అడగాల సరదాగా. నువ్వే ఎదురైతే సరిపో బ్రో, బ్యాడ్ బ్రో, సూపర్ సూపర్ సినిమా బ్రో, బ్రో సూపర్ బ్రో. చూసారు కదా మీరే మ్యాడ్ చేస్తున్న కుర్రోళ్ళు ఇప్పుడు కూడా ఈ సినిమా అదేనా బ్రో? బ్రో త్రివిక్రమ్ రైటింగ్స్ అవి ఫైటింగ్స్, ఫైటింగ్స్ గుండెలతో ఫైటింగ్స్, మామూలుగా కాదు. ఏ ఇయర్ లో వచ్చింది తెలుసా నీకు? పుట్టాను, పుట్టి 5 ఇయర్స్ అయింది అప్పటికే క్రికెటర్, క్రికెటర్ థియేటర్ లో చూడలేదు కానీ టీవీలో చూసి, అప్పుడు థియేటర్ లో చూసి అదృష్టం కలిగింది. ఇంకొక 1 వీక్ ఉంటది,
ఈ మంత్ 10th వరకు ఉంటది. సో ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ వచ్చి చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఆ ప్రకాశ దాని మూల అరకడి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం చెప్తాం బ్రో? ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చిన సినిమాని చూస్తూనే ఉంటాం, మనందరికి తెలిసిందే. ఒక క్లాసిక్ క్లాసిక్ బ్రో, మీ అందరికి కావాలంటే మ్యాజిక్ చూడండి. ఈ క్లాసిక్ క్లాసిక్ లడ్డు, ఈ పేరు పండు. థ్యాంక్ యూ బ్రో. ఏపీ తెలంగాణలో 1 వీక్ కంటిన్యూ అవుద్దంట, ఈ అదృష్టం ఎప్పటికీ రాదు. మళ్ళీ ఈ సినిమాని థియేటర్లో వేయించుకోవాలంటే సార్ చాలా కష్టం బ్రో. థియేటర్లో వచ్చినప్పుడే చూద్దాం, మేము ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాం. చూసారా కదా కుర్రోళ్ళు మ్యాడ్ అయిపోయారు, ప్రతి ఒక్కరు చూడండి. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. లవర్ బాయ్ క్యారెక్టర్ చాలా చేయాలి, మేము అందరం వెయిట్ చేస్తున్నాం మీకోసం. సో కంబ్యాక్ టు బ్రో తరుణ్ అన్న చాకు, మళ్ళీ ఇవ్వాలి కంబ్యాక్ కంబ్యాక్. ప్రతి ఒక్కరికి కావాల్సింది నవ్వే, ప్రతి ఒక్కరు చూడండి నవ్వే. సో స్కూల్ కి వెళ్ళి ఆడుకో మళ్ళీ. అని నాకు లవర్ లేదని మీరే చెప్పాలన్నా? తెలియని వయసులో లవర్ ఎందుకు? అరే మొన్న మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, నువ్వు అలా వెళ్తావా? లేదు కదా, నువ్వే సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అప్పటికి ఇప్పటికి సేమ్ అలానే ఉంది. అంటే 4K రిలీజ్ కదా, చాలా సూపర్ గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. అన్ని సార్లు చూసినా కూడా ఫస్ట్ టైం చూసినట్లేదు, చాలా బాగుంది, చాలా నచ్చింది. అమ్మ ఆవకాయ, నువ్వే నువ్వే ఎప్పుడు బోర్ కొట్టరు. కోటి గారి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎప్పుడు టీవీలో చూసి ఒక్కసారిగా థియేటర్లో ఇంత మంచి సినిమా చూస్తుంటే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఏపీఎన్ తెలంగాణ ఇప్పుడే ఉన్నాను, ఏపీఎన్ తెలంగాణ 7 డేస్ ఉంటుందంట, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.